ఓటు హక్కు వల్ల వాళ్ళు ఏ విధమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అన్న ఆవశ్యకత లేకుండా చాలామంది ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో ఈసీఏ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే సరైనటువంటి నియమావళి పెట్టుకొని ప్రతి ఒక్కరికి దాని ఓటు దాని ఆవశ్యకత చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు, పాన్ ఇండియా సినిమాలు తీసినటువంటి బాహుబలి సినిమా తీసినటువంటి ప్రభాస్ చేతనో, సల్మాన్ ఖాన్ చేతనో, షారుఖ్ ఖాన్ చేతనో, లేకపోతే రాజమౌళి చేతనో, చిరంజీవి లాంటి వాళ్ళ చేతుల్లో, లేకపోతే ప్రధానమంత్రి మోదీతోటో కొన్ని అవేర్నెస్ వీడియోలు చేపించి ఓటు దాని విలువ చెప్పడం వల్ల కొంచెం ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనంటే ఓటు నమోదు ఎందుకు అవుతలేదు అన్న అంశాలు గమనిస్తే చాలామంది ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారనంటే, ఇప్పుడు హైదరాబాద్కు బతుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, హైదరాబాద్ బతుకొచ్చిన వాళ్ళు పోయి ఊళ్ళో ఓటేయాలి, ఊర్లో భువనగిరో వరంగల్లో ఆలేరో లేకపోతే కరీంనగర్ మెట్పల్లో జైత్యాల అటు పోయి ఓట్లేయాలి. వీళ్ళకు ఆంచల్ లారిపోనికి కిరాయి, సరే ఇప్పుడు ఆడలకంటే కిరాయి లేదు కానీ మొగోళ్ళు అయితే కిరాయి కట్టాల్సిందే బస్కు, సో కిరాయి ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు సప్పుడక్కడ ఈయనే ఉంటాయిపోతుంది అని అని అనుకోండి. కాకపోతే కొత్త కొత్త అంశాలు తీసుకురావాలి, ఓటు దాని విలువ అని పెట్టేసి ఓటు ఉంటేనే ఓటు హక్కు వేస్తేనే ఓటు హక్కు వినియోగించుకొని ఓటు నమోదు చేసుకొని వాళ్ళు చేతుకు ఇంక అంటించుకుంటేనే వాళ్ళకు రేషన్ లింక్ చేసేయాలి, ఇక రేషన్ కానీ లేకపోతే పథకాలు కానీ. అప్పుడు ఏమవుతుందంటే ఈ 99% ఓటు నమోదు లేకపోతే 96% 80% ఈ 70% అని అన్నది ఉండదు, 100% అందరు ఓట్లు వేస్తారు. ఏ కాలువరు ఎక్కువ ఇలిగిన వాళ్ళు లేకపోతే ఎక్స్పైర్ అయ్యి వాళ్ళ ఓట్లు ఇంకా కూడా తొలగించిన వాళ్ళు వాళ్ళు ఓట్లు వేయనీకి ఉండదు కదా. సో ఇది గమనించాలి, ఇటువంటి నియమాలు తెస్తే జనాలు కూడా భయంతోటో భక్తితోటో ఖచ్చితంగా ఈ సభ్య సమాజంలో ఏముండాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఈ సమసమాజాన్ని నిర్మించగలుగుతాం. భావి తరాలకు మన దేశాన్ని ఇప్పుడు దేశ సంపదను ఇవ్వగలుగుతాం. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడం వల్ల జరిగేది లాభమే కానీ ఎటువంటి పరిస్థితుల్లో నష్టమైతే కాదు. ఎందుకు అనంటే నీ నిర్ణయం ఏంది, నీ నాయకుడు ఎవడు, నువ్వు ఎవరిని ఎన్నుకుంటే నీ బతుకులు బాగుపడితే, నీ ప్రాంతం బాగుపడుతుంది, నీ నియోజకవర్గం బాగుపడుతుంది అని నువ్వు ఒక క్యాండిడేట్ను చూజ్ చేసుకొని వేయాల్సినటువంటి ఓటు హక్కు అది. అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది వద్దన్న వ్యతిరేకించిన తిరస్కరించిన అవమానపరిచిన కూడా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల వయోపరిమితి నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి అని కొట్లాడినటువంటి వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్కు ఖచ్చితంగా ఆ ఓటును వినియోగించుకొని తన ఆత్మకు లేకపోతే ఆయన చేసినటువంటి కృషికి మనము నివాళియాలి, ఆయనకు అర్పించాలి ఆ ఓటు హక్కును వినియోగించుకొని. ఇటువంటి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి, ముఖ్యంగా యువత చైతన్యం చేయాలి. ప్రతి కుటుంబంలో 3, 2, 4 యువకులు అయితే ఉన్నారు. ఏమంటారు, ఉన్నారా లేరా మీరు? ఉన్నారు. ఉన్న వాళ్ళు ఏం చేయాలంటా అంటే నేను ఆ తల్లిదండ్రులకో అక్క చెల్లెలకో అన్నదమ్ములకో అవేర్నెస్ కల్పించాలి, అమ్మ అట్లా కాదే ఓటేయాలి మనం. ఓటేసి ఈ మొన్న సర్పంచ్ని ఎన్నుకున్నాం అంతా అవలవలు చేసిండు, ఇప్పుడు కొత్త సర్పంచ్ మంచోడు ఉన్నట్టుండి పలానాయనే, ఆయనకు ఓటు వేసుకుంటే మనకు మంచిగా ఉంటుందని ఓటు వేయాలి. మొన్న గా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, గా ఎమ్మెల్యే ఏం చేయలేదమ్మా, ఈ ఎమ్మెల్యే అయితే మంచిగా చేసేటట్టున్నాడు, పలానా ఎమ్మెల్యే పలానా పార్టీ అయినా ఈయనకు ఓటేయమ్మా అని అవేర్నెస్ కల్పించుకోవాలి. ఎవరైనా సరే మంచి చేసిన వాళ్ళకి ఓటేయాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా యువత పైన ఉన్నది. ఈ 99%, 96%, 80%, 60% ఇవి కాదు ఓటు నమోదు చేయాల్సింది. 100కి 100 రూపాయలు ఓటు నమోదు కావాల్సిందే. ఓటు కోసం ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తి, ఓటు హక్కు కల్పించాలని తాపత్రయపడ్డటువంటి వ్యక్తి అంబేద్కర్కు చేస్తున్నటువంటి న్యాయం ఏది? అంబేద్కరిస్టులు కూడా చాలామంది అవేర్నెస్ కల్పించాలి. అంబేద్కర్ అంటే అంబేద్కర్ను జయంతికో లేకపోతే వర్ధంతికో పూలదండేసి మొక్కి ఫోన్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని లేకపోతే ఏంటది ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఓ ప్రొఫైల్ ఫోటో పెట్టి ఆయనకు దండం పెట్టుడు కాదు. ఆయన ఆశయం ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన ఆచరించాలనుకుంది ఏంది, భారతదేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకున్నాడు, దళిత వర్గాలను ఏం చేయాలనుకున్నాడు, మహిళలకు ఎంతవరకు రిజర్వేషన్ రావాలని పోరాడిండు అనే చేసినటువంటి కృషికి
ఆయనను ఫాలో అవుతూ ఆయన చేపట్టినటువంటి పనులను కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అంబేద్కర్స్ల పైన, అంబేద్కర్ ఫాలోవర్ల పైన అయితే ముమ్మాటికి ఉంటుంది. అంబేద్కర్ అని అంటే జయంతులకు వర్ధంతులకు జేజేలు కొట్టి మరుసటి రోజు మర్చిపోయే ముచ్చట కాదు. అంబేద్కర్ అంటే ఒక చరిత్ర, అంబేద్కర్ అంటే ఒక చరిత్ర, అంబేద్కర్ అంటే ఇక ఇది అతిశయోక్తి అయినా కూడా అంబేద్కర్ అని అంటే అంబేద్కర్ లేదంటే అసలు ఇప్పుడు ఈ వ్యవస్థనే లేదు, ఈ వ్యవస్థనే లేదు. సాక్షాత్ ఈ అంశాన్ని ఎవరు, ప్రధానమంత్రి మోదీ ఒప్పుకున్నాడు. ఏ సందర్భంలో అంటే మీరు రాజ్యాంగాన్ని మారుస్తారట కదా, 400 మంది మీకు ఎంపీలు వస్తే 300 పైచీల గురించి 400 దాకా వస్తాయని అంటే, లేదు లేదు స్వయాన అంబేద్కరే వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు అని చెప్పేసి చెప్పిండు అని అంటే, అది ఎంత కమిటెడ్గా ఆ రాజ్యాంగాన్ని రూపొందించుకుంటారు అన్నది ఒకసారి గమనించాలి. మన ఇంట్లో ఓన్లీ ఒక 5 ఆరుగురు నివసిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నియమాలనే ఇవాళ కాకపోతే రేపు తప్పుతూ ఉంటాం. జస్ట్ ఒక 5 కుటుంబ సభ్యులు నివసిస్తున్నటువంటి కుటుంబంలో ఇవాళ పెట్టుకున్న నియమాలు రేపు ఉండే, రేపు పెట్టుకున్న నియమాలు ఎల్లుండి ఉండి, అటువంటిది ఇన్ని కోట్ల మంది జనాలు ఆయన నియమించినటువంటి నియమాలను, చట్టాలను అనుసరిస్తూ ఫాలో అవుతూ వాళ్ళకు వాటికి అనుగుణంగా బతకాలి అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు, ఇంకా రానున్న 100 సంవత్సరాలైనా కానీ ఇంకా 200 సంవత్సరాలైనా కానీ ఆ నియమాలను చెక్కు చెదరకుండా అట్లనే ఫాలో అవుతూ ఉండాలని చెప్పేసి నిర్ణయించి రాసినటువంటి అంశాలు నేను చూసిరా, అవి చాలా గొప్పవి, అవి చాలా గొప్ప అంశాలు. సో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పేసి ఈ సిచ్యువేషన్ పరంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మారిపోతావు బిడ్డా, ఎక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్, ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. కేసీఆర్కు ముఖ్యమంత్రి హెచ్చరిక, నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉండలేరు, నీ కారును ఇక ఇనుప సామాన్లోడికి అమ్ముకునుడే, నువ్వు మా దిక్కు చూసుడు కాదు, నీ దొడ్ల ఎంతమంది ఉంటారో చూసుకో, బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందం, కేసీఆర్ను ఇంటికి పంపినట్టే, మోదీ జనం గద్దె దించుతారు, మహబూబ్నగర్ కార్నర్ మీటింగ్లో మహబూబ్నగర్ సభలో సీఎం వ్యాఖ్యలు. సీఎం కంటే కూడా టీపీసీసీ వర్కింగ్ టీపీసీసీ అధ్యక్షులు అని చెప్పడం బాగుంటుంది.